నేను ఆంధ్ర యూనివర్సిటీలో గత 38 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. లెక్చరర్గా చేరాను. ఎడ్యుకేషన్లో చిన్నప్పటి నుంచి నాకు వన్ ఆఫ్ ది టాపర్స్ని, స్పోర్ట్స్లో టాపర్ని, తర్వాత రీడర్ అయ్యాను, ప్రొఫెసర్ అయ్యాను, ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యాను, విసిని అయ్యాను. ప్రిన్సిపల్ అయిన తర్వాత బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా 2 సార్లు తెప్పించానండి. స్టార్ న్యూస్ వాళ్ళు ఇచ్చారు ఇండియాలో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ని. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యా. వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీని ఇంటర్నేషనల్ ర్యాంక్ తీసుకెళ్లాలని పట్టుదలతోటి అనేక కార్యక్రమాలు తలపెట్టి రీసెర్చ్లో కానీ, పబ్లికేషన్స్లో కానీ, టీచింగ్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, సెమినార్స్ కానీ, కాన్ఫరెన్స్ కానీ అన్నింటిలోని అందరి సపోర్ట్ తోటి ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ ఫస్ట్ టైం మనం వెళ్ళామండి. అది చూసి చంద్రబాబు నాయుడు గారు ఒక పర్సనల్ లెటర్ కూడా రాశారు, అప్రిషియేట్ చేస్తా, వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అని రాశారు. తర్వాత న్యాక్ వచ్చినప్పుడు మనకి ల్యాబ్స్లోని ఆఫీస్ స్టాఫ్లో మనుషులు లేరు, మరి ల్యాబ్స్ పని చేయకపోతే న్యాక్ రేటింగ్ తగ్గిపోతుంది. ఆ నేపథ్యంలో కొంతమంది టెంపరీ ఎంప్లాయీస్ 345 డేస్ చిన్న ఎంప్లాయీస్ని మనం తీసుకోమని డైరెక్ట్ చేశాను. యాజ్ వైస్ ఛాన్సలర్గా వైస్ ఛాన్సలర్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వడండి, ఈ అప్రూవ్స్ డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్. అలాగే అడ్మిషన్స్ పార్ట్ టైమ్ పిహెచ్డి అడ్మిషన్ ఖాళీ ఉంటే అది అడ్జస్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో 50,000 ప్రకటించి ఒక 45 మందికి ఇచ్చాను. అదేంటంటే ఈజ్ అన్ ఇన్కమ్ టు ది యూనివర్సిటీ, అది నాకు కట్టరు కదా. అక్కడ ఇర్రెగ్యులారిటీ ఏం లేదండి, డిసిషన్స్ ఏమైనా తేడా ఉంటే అది వేరు. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇర్రెగ్యులారిటీ, అక్రమాలు ఇక్రమాలు జరిగేశారు, అక్రమాలు రాజు, ఏం తప్పండి. నేను మోస్ట్ డిగ్నిఫైడ్ పర్సన్ని, మోస్ట్ ఆనెస్ట్ పర్సన్ని, ఎంతో అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని అనే పుస్తకాలు రాశాను, ఈ జర్మనీలో పనిచేశాను, అమెరికా తిరిగాను, కాన్ఫరెన్స్లో చైర్మన్గా ఉన్నాను. మరి ఇటువంటి వాళ్ళకి అటువంటి చెడ్డ మాటలు ఉపయోగించడం మంచిది కాదు. ఇంతవరకు నాకు ఒక్క రిపోర్ట్ కానీ ఒక కాగితం కానీ రాలేదు. అది వచ్చిన తర్వాత ఐ టేక్ నెసరీ యాక్షన్. మరి ఇటువంటి చెడు వార్తలు పుట్టించి నన్ను అపాసిబిలిటీ చేయడం మంచిది కాదు, పద్ధతి కాదు. కొంతమందికి వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసుకుని వాళ్ళు ఎవరో ప్రోత్సాహంతో ఏదో బరచెల్లి నా డిగ్నిటీని నా నేమ్ని పాడు చేస్తున్నారు కొంతమంది, అది అధర్మం, అధర్మం చెబుతున్నాను నేను. ఐ విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆఫ్టర్ రిసీవింగ్ ది రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.